नेल्लूर जिला बुच्चिरेड्डिपाळेम मंडलम दामरमडुगु सबस्टेशन मुंदु अखिलपक्ष रैत संघं जीवो नंबर 22 नु रद्दु चेयारनि धर्ना निर्वहिंचारु। अनंतरं सबस्टेशन एईकि विनती पत्रं अंदिंचारु। ई संदर्भंगा गंडवरं श्रीनिवासुलु मात्लाडुतू राष्ट्र प्रभुत्वं इच्चिन जीवो नंबर 22 वेंटने रद्दु चेयारनि, व्यवसाय मोटर्लकु मीटर्लु बीगिंचडं आपेयारनि डिमांड् चेशारु। అసలే రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మీటర్లు బిగించి వ్యాపార రంగాన్ని కుదేలు చేయొద్దని ఆయన కోరారు। ఆనాడు రైతు యొక్క కష్టం చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంటు వ్యాపార రంగానికి అందించారని, ఆ పథకానికి నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఎద్దేవా చేశారు। ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। దావరమడుగు సెక్షన్ ఆఫీస్ దగ్గర దావరమడుగు సర్పంచ్ గారు మరియు గ్రామస్తులు రైత సంఘం తరపున వ్యాపార విద్యుత్ బోర్లకు మీటర్లు పెట్టవద్దని ఒక రిప్రజెంటేషన్ మాకు సబ్మిట్ చేశారు। దీన్ని మేము మా పై అధికారులకు తెలియజేసి తగు సూచనలు ఇస్తామని మీకు అందరికి తెలియజేస్తున్నాము। జారీ చేసింది దానికి వ్యతిరేకంగా దావరమడుగు బుచ్చిరెడ్డిపాలెం మండలం దావరమడుగు సబ్స్టేషన్ దగ్గర రైత ఆంధ్రప్రదేశ్ రైత సంఘం తరపున మేము మీటర్లకి మోటార్లకు మీటర్లు అనే కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము। మేము జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఓ జగన్ మోహన్ రెడ్డి మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకండి। ఒకటి, రెండోది రాజశేఖర్ రెడ్డి అయినటువంటి మీ తండ్రి గారు రైతులకి మీటర్లు రద్దు చేసి వ్యాపారానికి ఉచిత కరెంట్ ఇస్తే మీరు కొడుకుగా ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది పోయి ఈ రోజు మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు, ఇది మంచిది కాదు। మీ ప్రభుత్వం భవిష్యత్తులో బతికి బట్ట కట్టాలంటే రైతుల్ని రోడ్ల మీదకి లాగొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రైతులకి మేలు చేయకపోయినా పర్వాలేదు, రైతుల్ని కేంద్రం బతికి బట్ట కట్టాలంటే రైతుల్ని రోడ్ల మీదకి లాగొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రైతులకి మేలు చేయకపోయినా పర్వాలేదు, రైతుల్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు విని మీరు ఈ విధంగా కార్యక్రమాలు తీసుకోవడం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను।